ఇది బలేముంది చూడండి. సర్కార్ భూములు అమ్మనున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కావాలంటే తప్పదు ఇచ్చాయి. ఇక ఉన్న గోషి కూడా ఉడవిక్తుండు, ఉన్న గోషి కూడా ఉడవిక్తుండు. అభివృద్ధి కావాలంటే ఇది కూడా ఇచ్చేయాలంటుండు. చివరికి ఇగో పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి అట్లా ఉంది. ఏడ ప్రభుత్వ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనంటే కథమేయ, దానికి ఒక 50 కోట్లు వస్తాయేమో ఇది అమ్మితే అనంటే దాని అమ్ముడేగా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క ఎకరం ప్రభుత్వ భూమి కూడా లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. చివరికి అన్ని అమ్మిన తర్వాత ఏమమ్మబోతున్నాడు, ఇక మనకున్న గోషి కూడా అమ్ముతాడు. ప్రజలారా ఆలోచన, మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఒకటోసారి గెలిపించిర్రు నిండా ముంచిన తర్వాత, రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిండు, ఇక మళ్ళీ మూడోసారి గెలిస్తే ఇగో ఇదే పరిస్థితి మనది. ఇయాల్ ఇప్పేయాల్సిందే ఇక మనం. బాగుంది ఇది, జూమ్ చేసినామా సార్ కూడా చూడాలి జరా. ఇగో గోషి కూడా వీక్కి కాడికి వచ్చింది తెలంగాణ ప్రజలది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. రేపు పొద్దున మనం ఇగో మళ్ళా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఇట్లా ఉడబిక్కుండా పోతుంటే మన పిల్లలు మనల్ని క్షమించరు. మీ వల్ల ఇదంతా జరిగింది, లేకపోతే ఇంత దారుణంగా ఎందుకు తెలంగాణ ఉండేదని రేపు పొద్దున మీ పిల్లలు అడుగుతారు. చరిత్రలో నిలిచిపోయే ముఖం అండి ఇది, మామూలు ముఖమా? చరిత్రలో నిలిచిపోతుంది. ఒకనాడు ఒక రాజు ఉండెను అని మనం పుస్తకాల్లో రాయాలి. పరిపాలన ఇట్లా చేయకూడదు అని పాఠ్య పుస్తకాల్లో రావాల్సిన అవసరం ఉంది. డిమాండ్ చేయాలి మనం, పరిపాలన ఇగో ఈ రకంగా చేయకూడదు అని సార్ వారి పేరు రావాలి.